మీరు డబ్బింగ్ కూడా చెప్పారు దీనికి. సో ఏది అంటే లైక్ ఎలా అనిపించింది, విచ్ వన్ ఇస్ వెరీ టఫ్ ఫర్ యూ డబ్ పీరియడ్ లో, చాలా టఫ్ అనిపించిన ఏదైనా సీన్ కానీ ఏదైనా సిచ్యువేషన్ కానీ చెప్పండి. ఐ థింక్ ద రొమాంటిక్ సీన్ ఆఫ్ ద మూవీ వాస్ ద టఫెస్ట్ టు డబ్ ఫర్. లైక్ డైలాగ్స్ నేర్చుకొని చెప్పొచ్చు, ఎఫెక్ట్స్ నాకు రా. సో దట్ వాస్ ద టఫెస్ట్ పార్ట్ ఫర్ మీ టు డు. ఎన్ని అంటే లైక్ ఎంత టైం తీసుకున్నారు? ఓ, మీరు లెంత్ కనుక్కోవడానికి క్వశ్చన్ రిక్వెస్ట్ చేస్తారు? లేదు, జనరల్ గానే ఇప్పుడు డబ్బింగ్ నేను కొన్ని కొన్ని డబ్బింగ్స్ చెప్తుంటాను, నాకు ఏడవడం చాలా కష్టం. బికాస్ నవ్వడం అంటే చాలా ఈజీగా నవ్వగలం, కానీ కొంచెం ఏడవడం కష్టం. సో అలా అంటే లైక్ మీరు ఇప్పుడు అన్నారు కదా రొమాన్స్ కష్టం అనిపించిందని, సో ఎంత టైం పట్టింది మీకు? అంటే లైక్ ఆ సీన్ ఎంతసేపు ఉన్నా మాకు వద్దు, కానీ బట్ మీరు డబ్ చెప్పడానికి ఎంత టైం పట్టింది? అంత పెద్ద టైం ఏం పట్టలేదు, కానీ ఇట్ వాజంట్ కమింగ్ టు మీ వెరీ నాచురల్లీ. ఈవెన్ దో యాక్చువల్లీ మీకు నవ్వడం ఎలా ఈజీ అనిపిస్తుంది, నేను మ్యూట్ లో నవ్వుతాను తెలుసా, లైక్ సౌండ్ రాదు అలా నవ్వుతాను, నాకు పెద్దగా సౌండ్ రాదు, లైక్ ఫ్రంట్ లో కొంచెం సౌండ్ వస్తుంది అంతే. సీన్ లో మొత్తం సౌండ్ రావాలి అంటే అసలు రాదు నాకు. నేనైతే చంద్రముఖి గారు బ్యాచే, నవ్వితే గడగడగడ రాదు, అది కూడా నాకు టఫ్ అనిపించింది. బట్ అంత పెద్దగా టైం ఏం పట్టలేదు. ఐ థింక్ ఐ ర్యాప్డ్ అప్ మై డబ్బింగ్ ఇన్ లైక్ 3 డేస్ ఆర్ సంథింగ్. ఐ ఫినిష్ మై హోల్ డబ్బింగ్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్. హాయా, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? చాలా చాలా బాగా అనిపించింది. యూనో ఎప్పుడు నాకు అనిపించేది నేను కొంచెం మిస్ అవుతున్నాను డబ్బింగ్ చెప్పకపోతే, లైక్ యూనో స్క్రీన్ మీద నేను ఉన్న వేరే వాళ్ళ వాయిస్, అంటే మనము వేరే వాళ్ళ వాయిస్ వింటే మనకి కొంచెం ఆక్వర్డ్ గా అనిపిస్తుంది. ఐ డోంట్ నో, మేబీ నాకు అనిపిస్తుంది అలా ఆక్వర్డ్ గా అనిపించింది. బట్ ఈ మూవీతో ఆక్వర్డ్నెస్ లైక్ కొంచెం పోయింది నాకు. అండ్ ఐ స్టార్ట్ ఫీలింగ్ లైక్ ఓ దిస్ మై వాయిస్, మై వాయిస్ సౌండ్ సో గుడ్. నేనే డబ్బింగ్ స్టూడియోలో కరెక్షన్ చెప్తున్నప్పుడు ఐ థింక్ రీసెంట్ లో ఇది నా వాయిస్ ఇలా ఉందా, ఎంత బాగుంది, నేనే చెప్తున్నాను. మీ వాయిస్ చాలా బాగుంటుంది వీడియోస్ లో, వాటిలో చూస్తే అది ఒక హస్కీనెస్ అంటారు కదా, సో అలా అలా వస్తుంది అనమాట. ఇఫ్ మీకు ఒకవేళ పర్టికులర్ గా ఏదైనా హీరోయిన్ కి నా వాయిస్ ఇస్తే బాగుంటదేమో అని అనుకుంటే ఎవరికి చెప్పాలనుకుంటాను? నేను ఎవరికి? ఇవరా మీ వాయిస్ మీకేనా? నా వాయిస్ నేనే పెట్టుకుంటా. అడిగినా ఇవరా? వద్దులే, అంత చాలా కష్టమైన పని డబ్బింగ్ చెప్పడము, అంత కష్టం నేను నా కోసమే పడతా పడతా వేరే వాళ్ళ కోసం పడతా.